Jai Shri Ram, snippets from the Bhagavad Gita, 8th chapter, 22nd shloka, I have scribbled there, now I am reading it out. Purushah sah parah partha bhaktya labhya stvananyaya yasyan tasyani bhutani yena sarvamidam tatam. If you check upon the internet, 822, Krishna is saying that the Supreme Personality, that is He Himself, is greater than everything that exists, and although He is pervading and all beings are situated in Him, yet He can be known only through devotion. Bhakti dvarane bhagavantuni tilusukovachu. Purushasah parapartha bhaktya labhyastvananyaya yasyantasyani bhutani yena sarvamidam tatam. అంతటా ఉన్నాడు, అందరిలోని ఉన్నాడు, కానీ ఆయనని భక్తితోటే మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అందరిలోని ఉన్నాడు అనగానే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని చెప్పి మనని తిడుతున్నారు చూడండి హిందువుల్ని, వీళ్ళకి అర్థం కాదు. ఎక్కడా స్క్రిప్చర్లో దానికి సపోర్ట్ లేదనమాట, వేదంలో లేదు. వేదం ఏమంటుంది, అమృతస్య పుత్రాహ అంటుంది మనుషులందరినీ. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ ఆయే ధామాని దివ్యాని తస్తు అని వేదం సంబోధిస్తుంది. అంటే అందరు మనుషుల్ని అమృతస్య పుత్రాహ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని సంబోధిస్తుంది అనమాట. భగవంతుడు భగవద్గీతలో మనకి ఎన్నో చోట్ల నేను అందరిలో ఉన్నాను అన్న విషయం చాలాసార్లు చెప్తాడు. దాని అర్థం ఏంటి, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, బ్రాహ్మడు ఎక్కువ క్షత్రియుడు తక్కువ, వాడికంటే తక్కువ వైశ్యుడు, శూద్రుడు అందరికంటే నీచుడు, ఇట్లాంటి వెధవ ఆలోచనలు చాలా తప్పు, శాస్త్రం ఒప్పుకోదు. కొంతమంది ఇట్లాంటి డిస్క్రిమినేషన్ అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే దుర్మార్గులు అన్ని కులాల్లో ఉంటారు, అసలు కాస్ట్ అన్నది హిందూయిజంలో లేదు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎవరైనా మన్ని క్రిస్టియన్సు ముస్లిమ్స్ మన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు ఈ మాత్రం చెప్పగలిగితే బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఇవన్నీ వింటే. పురుషసహపర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతస్యాని భూతాని ఏన సర్వమిదం తతం. అంటే మన లోపలే ఉన్నాడు కానీ మనం భక్తి ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఇందులో శాండిల్య ఋషి అక్కడ కింద మెన్షన్ చేశాను, భక్తి సూత్రాల్లో మాట చెప్తాడు, గావం సర్పిహి శరీరస్థం న కరోతి అంగపోషణం. శాండిల్య ఋషి భక్తి సూత్రాలు రాశాడు, అందులో పాలు ఆవు శరీరంలోనే ఉంటాయి కానీ ఒక వీక్ సిక్ ఆవుకి ఆ పాలు పనికిరావు. మిల్క్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద కౌ బట్ డస్ నాట్ బెనిఫిట్ ద హెల్త్ ఆఫ్ ద కౌ, కౌ విచ్ ఇస్ వీక్ అండ్ సిక్. అప్పుడు అదే పాలని పెరుగుగా తయారు చేసి వాటిలో కొంత పెప్పరు కొంత ఔషధీయులు కలిపితే అప్పుడు ఆవుకి అది మందులా పనిచేస్తుంది. అదేవిధంగా భగవంతుడు మన లోపలనే ఉన్నాడు కానీ మనకి పనికిరావట్లేదు, ఎందుకంటే మనం గుర్తించలేదు. అది గుర్తించి ఇఫ్ యు మేక్ యువర్ సెన్సెస్ డివైన్, అందరిలో శ్రీకృష్ణుణ్ణి శ్రీరాముణ్ణి చూడగలిగేవనుకో, అప్పుడు నువ్వు మహాయోగివి, పరమాత్ముడి అంటే పరమాత్మ సాంగత్యం నీకు దొరుకుతుందన్నమాట. అప్పుడు కానీ అది పనికిరాదు. భగవంతుడు అందరిలో ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏకో దేవః సర్వభూతేషు గూఢః శ్వేతాశ్వతర ఉపనిషత్, అదే అందులో శ్వేతాశ్వతర ఉపనిషత్తు అంటే వేదంలో జ్ఞానకాండ. ఏకో దేవో సర్వభూతేషు గూఢ, ఒక పరమాత్మ అందరిలోని గూఢంగా ఉన్నాడు. హార్ట్లో ఉన్నాడు అంటే వీళ్ళు ఇప్పుడు బాడీ కట్ చేసి అనాటామికల్ హార్ట్ని కట్ చేస్తే ఏదండి అని పిచ్చి క్వశ్చన్లు అడిగాను అనుకున్నా నీకు నమస్కారం అని చెప్పి పోవాల్సి వస్తుంది. భగవంతుడు అలాగా మీకు కనిపిస్తాడు, అనాటామికల్ హార్ట్లో కనిపించరా నాయన, ఈతరి హార్ట్లో కనిపిస్తాడు పో అని చెప్పండి. ఈతరి హార్ట్ అంటే ఏమిటి, తర్వాత 1861లో చూడండి, 1861 కింద రాశాను, ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. 1861 రిఫర్ చేసుకోండి. తర్వాత 929 సమోహం సర్వభూతేషు నమే ద్వేషియోస్తి న ప్రియః అన్నమాట కూడా. సమోహం సర్వభూతేషు అందరి పట్ల నేను ఈక్వల్గా ఉంటాను, నో పార్షియాలిటీ. 1328 నోట్ చేసుకోండి, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, అందరిలోని ఉన్నాడు భగవంతుడు. మళ్ళీ శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు, నేను ఉన్నాను అందరిలోని. 1323 ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర ఉపద్రష్ట, అందరిలోని విట్నెస్గా ఆత్మసాక్షిగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. తర్వాత రామబ్రహ్మ చిన్మయి అవినాశి సర్వరహిత సభ ఉరపురవాసి, రామచరిత్ మానస్లో కూడా ఇదే మాట చెప్పబడినది.